అందరికీ నమస్కారం తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ స్వాగతం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి ఈనాటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ పోల్స్ హీట్ పెరిగింది తాజాగా ఎస్ఈసీ ఏపీ సర్కార్ మధ్య మరో వివాదం ముదురుతోంది ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను మరోసారి పక్కన పెట్టింది జగన్ సర్కార్ రాష్ట ఎన్నికల సంఘం కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రన్ నియమిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేస్తూ రాష్ట ప్రభుత్వానికి ఉత్తర్వులు పంపారు కానీ నిమ్మగడ్డ ఆదేశాలను పక్కన పెట్టిన ప్రభుత్వం కాసేపటికే ఆయన్ను వైద్య ఆరోగ్య శాఖలో కార్యదర్శిగా నియమించి ఆయనకు కోవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతలు అప్పగించింది ఇందుకోసం వైద్య ఆరోగ్య శాఖలో ఎక్స్ కేడర్ కార్యదర్శి పోస్టును సృష్టించి మరీ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు కుల ధృవీకరణ పత్రాలు ఎన్వోసీల మీద సీఎం వైఎస్ జగన్ ఫోటోను తొలగించాలని ఆదేశించారు అభ్యర్థులకు తహసీల్దార్లు జారీ చేసే కుల ధృవీకరణ పత్రాలు లపై సీఎం వైఎస్ జగన్ ఫోటో ఉండటం ఎన్నికల నియమావళికి విరుద్దమని లేఖలో పేర్కొన్న ఎస్ఈసీ ఈ మేరకు తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాల్సిందిగా సీఎస్ కు సూచించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం అమ్మేయాలని భావిస్తోంది చాలా కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి మూడేళ్ల క్రితం పది శాతం వాటా విక్రయానికి ప్రయత్నించింది అనుకున్నంత స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గింది ఇప్పుడు వ్యూహాత్మక పెట్టుబడుల విక్రయం పేరుతో వంద శాతం వాటా విక్రయించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది దీనిపై నాలుగు రోజుల క్రితం కేంద్ర కేబినెట్లో చర్చ జరిగింది ఈ బడ్జెట్లో దీనిపై ప్రతిపాదనలు చేస్తారని సమాచారం తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి స్పష్టం చేశారు తనతో బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు తాను కూడా ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదని పార్టీ అధినేత కేసీఆర్కు పార్టీకి ఎప్పుడూ విధేయుడుగానే ఉంటానని చిన్నపరెడ్డి పేర్కొన్నారు తెలంగాణ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కాకతీయ సామ్రాజ్యానికి చెందిన ఇద్దరు మహారాజుల వివరాలను తెలియజెప్పే అరుదైన శిలాశాసనం ఒకటి లభ్యమైంది ఈ ఇద్దరు రాజులు స్వయాన ముత్తాత ముని మనవడు కావడం మరింత విశేషం కాకతీయ సామ్రాజ్య రాజులైన గణపతి దేవుడు ఆయన ముని మనవడు ప్రతాపరుద్రుడి పేర్లు ఒకే రాతిపై చిత్రీకరించిన అరుదైన శిలాఫలకం లభించింది ఈ అరుదైన శిలాశాసనం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కట్టకూరులోని పొలాల్లో దొరికింది ఈ విషయాన్ని ప్రముఖ చరిత్రకారుడు కట్టా శ్రీనివాస్ తెలిపారు కరోనా వైరస్ పై హైదరాబాద్ లోని సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రస్తుతం ఉన్న వైరస్కు భిన్నమైన కరోనా వైరస్ను గుర్తించినట్టు చెప్పారు అయితే ఇతర రకాల కంటే ఇది కొంత బలహీనంగా ఉందని సీసీఎంబి డైరెక్టర్ రాజేష్ మిశ్రా చెప్పడం కొంత ఊరటనిచ్చే అంశం ఏపీ తెలంగాణలో వెలుగు చూసిన కరోనా వైరస్ పూర్తిగా కొత్త రకం కాదని భిన్నమైన రకమేనని రాకేష్ వివరించారు ఇప్పుడిది విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా నూట తొంభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా అదే సమయంలో మూడు వందల ఆరు మంది కోలుకున్నారు భారత్ లో గత ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాబై ఐదు మందికి కరోనా నిర్ధారణ అయింది గడిచిన ఇరవై నాలుగు గంటల సమయంలో నూట అరవై మూడు మంది కరోనా కారణంగా మృతి చెందారు దేశంలో ప్రస్తుతం ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఆరు యాక్టివ్ కేసులున్నా యి ఏపీలో వచ్చే నెల నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరుచుకోనున్నాయి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి ఒకటి నుంచి తరగతులు నిర్వహిస్తారని రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పెల్లడించారు విద్యార్థుల సంఖ్య అందుబాటులో ఉన్న తరగతి గదుల ఆధారంగా పాఠశాలల నిర్వహణ ఉంటుందని తెలిపారు ప్రతి తరగతి గదిలో ఇరవై మంది విద్యార్థులకే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు గదులు సరిపోని చోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామని చెప్పారు కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ తరగతుల నిర్వహణ చేపడతామని వివరించారు తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులకు అనుమతి ఉంటుందని అన్నారు కేంద్ర జలశక్తి శాఖ అధికారులను కలిశానని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన పేర్కొన్నారు జలశక్తి శాఖ కొత్త కార్యదర్శి పంకజ్ ను కలిసి పోలవరం ప్రాజెక్టు పూర్వపరాలు వివరించానన్న ఆయన గత రాష్ట ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాటును వివరించానన్నారు పునరావాసం పరిహారం అంశాలపై చర్చించానని స్థాయిలో ప్రాజెక్టు ఖర్చును కేంద్రం రియంబర్స్ చేయాలని కోరానని అన్నారు పౌర విమానయాన శాఖ అధికారులను కలిశామని కర్నూలు జిల్లాలో ఓర్వకల్లు విమానాశ్రయంలో కమర్షియల్ రాకపోకలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోరానని అన్నారు దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు జరిగింది పేలుడు ధాటికి మూడు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి గణతంత్ర దినోత్సవ బీటింగ్ రిట్రీట్కు కిలోమీటర్ దూరంలో ఘటన జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలబై ఐదు నిమిషాలకు పేలుడు జరిగినట్టు తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు ఘటనలో ఎవరూ గాయపడలేదు అధికారులు సీసీటీవీ ఫుటేజీని గమనిస్తున్నారు రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు చర్చలు జరిపి ఓ తుది నిర్ణయానికి రావాలని ఆయన సూచించారు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను శాశ్వతంగా రద్దు చేయడమే అంతిమ పరిష్కారమని వాటిని చెత్తబుట్టలో పడేయాలని మండిపడ్డారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారని ప్రభుత్వం అనుకోకూడదని అన్నారు రాను రాను ఈ ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉందని అయితే ఇలా పెరగాలని తాము ఏమాత్రం కోరుకో లేదని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీలో జనవరి ఇరవై ఆరో తేదీన రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే రిపబ్లిక్ డే రోజున జరిగిన రైతుల ర్యాలీకి పాక్ మద్దతు ప్రకటించింది రైతులు సంఘీభావం తెలపడంతో పాటుగా భారత్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావిస్తామని అమెరికాపై ఒత్తిడి తీసుకొస్తామని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నారు రిపబ్లిక్ డే ఘటన తర్వాత దేశంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని రైతులు జాగ్రత్త జాగ్రత్తగా గమనించాలని ఆయన పేర్కొన్నారు ఇవి ఈనాటి ముఖ్యాంశాలు మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ రేపు కలుద్దాం ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్ యాపిల్ పాడ్కాస్ట్ గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్ లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది అంతవరకు సెలవు నమస్కారం